చాలా మంది సంవత్సరం తరబడి పారాయణ చేస్తున్న భక్తులు ఉన్నారు. అట్టి వారిడా అమ్మ అనుగ్రహం ప్రసరించాలని, సామూహిక ప్రార్థన వల్ల శక్తి జాగృతమై ప్రతి ఒక్కరికి వారి వారి పూర్వ పుణ్య సంస్కారములు జాగృతమై అమ్మ అనుగ్రహం లభించాలని కలిసి ప్రార్థించడం, తద్వారా అమ్మ అనుగ్రహం లభిస్తుందని సంకల్పం చేస్తున్నాను. సహస్రనామ పారాయణ ఎలా చేయాలి? నియమనిష్టలు చెప్పిన ఐత్రేయ భగవానుడు చివరిగా ముగింపు శ్లోకం ఇలా అమ్మవారు చెప్పినట్లుగా అగస్త్య మహర్షికి చెప్పినారు. అమ్మ చెప్తుంది, అమ్మ చెప్పిన మాటలు ఐత్రేయ భగవానుడు అగస్త్య మహర్షికి చెప్పిన మాటలు. నన్ను శ్రీచక్రంలో పూజించినా పూజించకపోయినా, పంచదశి యంత్రం జపించినా జపించకపోయినా, సహస్రనామ పారాయణ మాత్రం నా ప్రీతి కోసం నిత్యము చెయ్యాలి. అలాంటి వాళ్ళు నా అనుగ్రహంతో సకల కోరికలను పొందగలరు, దీనికి సందేహము లేదు. అందువలన నా సహస్రనామములను ఎల్లప్పుడూ భక్తి శ్రద్ధతో కీర్తించవలను. నమ్మి విశ్వసించి ప్రయత్నపూర్వకంగా చేసి అమ్మ అనుగ్రహములకు పాత్రులను కావాలని కోరుతున్నాను. ఇంకొకసారి రిపీట్ చేస్తాను, మంచి మాటలు కాబట్టి ఒక్కసారి. సుజాత ఒకసారి భక్తానుగ్రహ ప్రదాయని అపార కారణ్యమూర్తి అహేతుక కృపాణిదైన శ్రీ లలిత పరమేశ్వరుడి అనుగ్రహ ప్రాప్త్యర్థం శ్రీ లలిత పంచవారం సహస్రనామ పారాయణం చ కరిష్యామః. సంకల్పం, మనందరం అమ్మ అనుగ్రహార్థం చేస్తున్నాము. లలిత పరమేశ్వరి అహేతుక కృపాణిది అంటే కారణం లేకుండా, అంటే అర్హుడు అనర్హుడు అనేది అమ్మకు తెలుసు కనుక మనకు తెలియకుండా మనలో శక్తిని జాగృతం చేసి అనుగ్రహిస్తుంది. మనలో చాలా మంది సంవత్సరం తరబడి పారాయణం చేస్తున్న భక్తులు ఉన్నారు. అట్టి వారిడా అమ్మ అనుగ్రహం ప్రసరించాలని సామూహిక ప్రార్థన వల్ల శక్తి జాగృతమై ప్రతి ఒక్కరికి వారి వారి పూర్వ పుణ్య సంస్కారములు జాగ్రత్తపై అమ్మ అనుగ్రహం లభించాలని కలిసి ప్రార్థించడం ద్వారా అమ్మ అనుగ్రహం లభిస్తుందని సంకల్పం చేస్తున్నాం. సహస్రనామ పారాయణం ఎలా చేయాలి? నియమనిష్టం చెప్పిన ఐత్రేయ భగవానుడు చివరిగా ముగింపు శ్లోకంలో ఇలా అమ్మవారు చెప్పినట్లుగా అగస్త్య మహర్షికి చెప్పినారు. నన్ను శ్రీచక్రంలో పూజించినా పూజించకపోయినా, పంచదశీ మంత్రం జపించినా జపించకపోయినా, సహస్రనామ పారాయణాన్ని మాత్రం నా ప్రీతి కోసం నిత్యము చెయ్యాలి. అలాంటి వాళ్ళు నా అనుగ్రహంతో సకల కోరికలను పొందగలరు, దీనికి సందేహం లేదు. అందువలన నా సహస్రనామములను ఎల్లప్పుడూ భక్తి శ్రద్ధతో కీర్తించవలను. నమ్మి విశ్వసించి ప్రయత్నపూర్వకంగా చేసి అమ్మ అనుగ్రహమునకు పాత్రుడు కావాలని కోరుతున్నాను. స్వామి చెప్పారు, ప్రత్యేకించి మనము కోరికలు కోరవచ్చు, కండి తెచ్చుస్తుంది. ప్రత్యేకించి మనము కోరికలు కోరాల్సిన అవసరం లేదు, అమ్మ మన కష్టాలను గుర్తిరిగి మనకు అన్ని ఇస్తుంది అనేది చిట్ట చివరి మాట. ఇక కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అమ్మ మీరు కూడా చేసి నష్టము మనం చేసుకుంటాం.